మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డి బంపర్ మెజారిటీతో గెలుస్తాడని మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చామకుల భద్రారెడ్డి అన్నారు. గట్కేశ్వర మున్సిపల్ కేంద్రం 11వ వార్డులో జోరుగా ప్రచారంలో పాల్గొన్న చామకుల భద్రారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పథకాలే మంత్రి మల్లారెడ్డిని గెలిపిస్తాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన బీసీ బంధు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఒంటరి మహిళా పెన్షన్, కేసీఆర్ కిట్ ప్రజలందరికీ చేరుతున్నాయని అన్నారు. మంత్రి మల్లారెడ్డి గట్కేశ్వర్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, ఏ ఇంటికి వెళ్లినా గాని కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ గెలిపిస్తామని ప్రజలు అంటున్నారని తెలియజేశారు. మంత్రి మల్లారెడ్డి 11వ వార్డులో కోటి రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముల్లిపావని జంగయ్యాదో, వైస్ చైర్మన్ పలుగులో మాధవరెడ్డి, నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపాలిటీలో ప్రచారం చేయడం జరిగింది. దానికి అంటే ప్రతి ఇంటికి కూడా చూస్తే ఏదో ప్రతి ఒక్క స్కీమ్, కేసీఆర్ గారి స్కీమ్ ప్రతి కడపకు కూడా చేయడం జరిగింది. అంటే ఏదైనా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆసరా పెన్షన్ కానీ, వికలాంగులు ఉంటే వికలాంగుల స్కీమ్ అది పెన్షన్ కానీ, అదేవిధంగా ఇప్పుడు 2 షాపులు చూసినాం, ఇస్త్రీ ఐరన్ షాప్ చేసుకునే వాళ్ళకి అంటే 250 యూనిట్లు ఉచిత కరెంట్, ఫ్రీ కరెంట్. అదేవిధంగా వాళ్ళకి బీసీ బంధు కూడా 100,000 రూపాయలు రావడం జరిగింది ఇద్దరికి కూడా. మళ్ళీ అట్లా కళ్యాణ లక్ష్మి ఇప్పుడు పెండింగ్ ఉంది, ఆయన అప్లికేషన్ కూతురు పెళ్ళయింది, ఇప్పుడు కళ్యాణ అప్లికేషన్ పెట్టంగానే కూడా 116 రూపాయలు అది కూడా ఇమీడియట్గా శాంక్షన్ అయిపోతుంది. సో అట్లా చూస్తే అంటే ప్రతి పేదింటి కడపకి మన కేసీఆర్ గారి స్కీమ్ అందరు కూడా అందుతుంది. సో మీరు చూస్తూనే ఉన్నారు అంటే దగ్గర దగ్గర గట్కేశ్వర మున్సిపాలిటీని 2,200 ఆసరా పెన్షన్ స్కీమ్లు, అట్లా మళ్ళీ అన్ని స్కీమ్లు, మళ్ళీ ఇవన్నీ మనం కటింగ్ షాప్కి 250 యూనిట్లు కరెంటు ఫ్రీ, మళ్ళీ ఇస్త్రీ ఐరన్ షాపులకి 250 యూనిట్లు కరెంట్ ఫ్రీ, అట్లా అందరికి కూడా మంచిగా ప్రతి పేద కుటుంబానికి మన కేసీఆర్ గారి స్కీమ్ లభిస్తుంది. అందరు కూడా ఎక్కడ చూసినా గులాబీ గులాబీ గులాబీ, కార్ కార్ కార్, ఇంకా వేరే కూడా ఏది కూడా కనిపించట్లేదు. నాకు చూస్తుంటే ఈరోజు ప్రచారం చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంతమందికి, ఇంత పేద కుటుంబాలకి ఇన్ని మన కేసీఆర్ గారు చేస్తున్న స్కీమ్లు అందుతున్నాయని చాలా గర్వంగా ఉంది, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. సో అందరు మల్లారెడ్డి గారు కూడా రోజు ప్రజల్లో వింటూ అన్ని స్కీమ్లు, కేసీఆర్ గారు చేసిన పథకాలన్నీ కూడా ప్రతి పేదింటికి అందేటట్టు మన కౌన్సిలర్ కానీ, మన చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్ గారు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు రోజు తిరిగి తిరిగి గ్రౌండ్లో ఉండి వాళ్ళకి స్కీమ్లు లబ్ధి పొందిస్తున్నారు. అదేవిధంగా మనకు ప్రచారం కూడా భారీ ఎత్తున ఉంది, ప్రతి ఇంటికి కూడా మనం రీచ్ అవుతున్నాం. ఒక్కొక్క ఇంటికి వాళ్ళే మా మీరు రానవసరం లేదు, కారు గుర్తుకే మేము మా ఓటు అంటే ఇప్పటి దగ్గర దగ్గర 10-15 సార్లు అందరూ కూడా తిరిగి ప్రతి వాళ్ళకి ఇచ్చిన లబ్ధిదారులకు అందరూ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో భారీ ఎత్తున 30 తారీఖు అందరూ కూడా భారీ ఎత్తున కారు గుర్తు కొట్టేసి మన కేసీఆర్ గారిని సీఎం చేసుకోవాలి, అదేవిధంగా మల్లారెడ్డి గారిని భారీ ఎత్తున గెలిపించుకోవాలని కోరుతున్నాం.